హిస్టీరియా అనాదిగా మనం వాడ వింటున్న పదం ఈ హిస్టీరియా అనే పదం ఎక్కువగా ఈ హిస్టీరియా అనే జబ్బు కూడా స్త్రీలలో చిన్నపిల్లల్లో మనం ఎక్కువ చూస్తూ ఉంటాం అయితే ఇప్పుడు నూతనంగా మనకు దీని నామన్క్లేచర్ టెక్నాలజీ మారిపోయి సోమోటోఫామ్ డిజార్డర్స్ ఈ సొమటోఫామ్ డిజార్డర్స్లో అనేక రకాల డిజార్డర్స్ ఉంటాయి సొమొటైజేషన్ డిజార్డర్ సొమటోఫామ్ కన్వర్షన్ డిజార్డర్ సొమటోఫామ్ పొసెషన్ డిజార్డర్ మల్టిపుల్ పర్సనాలిటీ సిండ్రోమ్ ఇట్లా అనేక రకాలు అలాగే ఫ్యూగ్ ఇంకా ఎన్నో రకాల కండిషన్స్ దీంట్లో మనం చూస్తూ ఉంటాం దీంట్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది హిస్టరికల్ కన్వర్షన్ హిస్టరికల్ పొసెషన్ అంటే చాలామంది మనకు కుటుంబంలో సమస్యలు ఏదైనా విపరీతంగా ఒక ఇల్లాలు కొత్తగా కాపురానికి వచ్చింది భర్తతో చక్కగా కాపురం చేస్తుంది జాయింట్ ఫ్యామిలీ అయితే అత్తామామలు ఏదో ఒకటి సూటికి పోటీ రెండేళ్ళైనా మూడేళ్ళైనా ఇంకా నీ అమ్మాయికి గర్భవతి కాలేదు పిల్లలు పుట్టలేదు వాళ్ళ గొడ్రాలను తెచ్చి మా అబ్బాయికి ఇచ్చారే అని చెప్పి తప్ప అబ్బాయిలో ఉందో అమ్మాయిలో ఉందో అని గ్రహించటం మానేసి సూటీ పోటీ మాటలు కోడలు అంటాం ఆ ఆడపిల్ల ఆ ఇల్లాలి మనసు ఎంతో వేదనకు గురవటం జాయింట్ ఫ్యామిలీస్లోని సమస్యలు బయటికి చెప్పుకోవటం కూడా కష్టం ఎందుకంటే ఎందుకంటే తను పక్కింటి వాళ్ళకి కానీ ఎవరికైనా ఈ విషయాన్ని చెపితే ఖచ్చితంగా అది అటు ఇటు చెలవల పొలవలుగా చేరి ఈ అత్తమామలకి భర్తకి చేరి ఇంకా వేదన పెరుగుతుందే కానీ ఈ వేదన తగ్గదు వీళ్ళు విపరీతమైన ఆందోళనకి భయాలకి గురవుతుంటారు ఎక్కువగా ఈ స్ట్రెస్ అనుభవిస్తూ ఉన్న వాళ్ళే ఈ హిస్టరికల్ డిజార్డర్స్లో డిఫెన్స్ మెకానిజమ్స్ ద్వారా అంటే హిస్టరికల్ కన్వర్షన్ పొసెషన్ ఒక పేషెంట్ ఆ డిఫెన్స్ మెకానిజం ఆశ్రయించినప్పుడు వాళ్ళకి రెండు రకాల లాభాలు ఉంటాయి ఒకటి ప్రైమరీ గైన్ రెండోది సెకండరీ గైన్ ఈ ప్రైమరీ గైన్ ఏంటంటే అప్పటిదాకా వీళ్ళకి మానసికంగా ఉన్న వేదన ఆందోళన భయం ఇవన్నీ కూడా అన్కాన్షియస్ మైండ్లోకి త్రో అవుతాయి అవి తొక్క తొక్కబడతాయి తొక్కబడినప్పుడు మరి ఆ ఈ ప్రెషర్ అంతా కూడా శారీరకమైన లక్షణాలుగా కన్వర్ట్ అవుతాయి దీన్నే కన్వర్షన్ ఫినామినా అంటాం కన్వర్షన్లో ఒక్కోసారి ఆ వ్యక్తి సడన్గా వాయిస్ పడిపోద్ది మగవాళ్ళు అయిపోతాడు మళ్ళీ మాట్లాడతాడు కంటి చూపు పడిపోద్ది మళ్ళీ కాసేపటికి చూడగలుగుతాడు స్వ స్పృహ కోల్పోతాడు ఫిట్స్లా వస్తాయి కానీ ఫిట్స్ కావు తర్వాత కాలు చేయబడిపోతుంది పెరాలసిస్ లాగా మళ్ళీ గంట రెండు గంటల తర్వాత నడవగలడు అంటే ఈ విభాగాలకు చెందిన డాక్టర్లు ఎగ్జామిన్ చేసినప్పుడు అక్కడ వాళ్ళకి సంబంధించి ఏ వ్యాధి కనిపిది కానీ శారీరక వ్యాధిలాగా కన్వర్ట్ అయ్యి ఆ స్ట్రెస్ మొత్తం ఈ విధంగా కన్వర్ట్ అవుతుంది ఆ కన్వర్షన్లోకి మళ్ళీ మళ్ళీ వీడు వెళ్ళటం ఒక్కోసారి దాన్ని మళ్ళీ బ్యాక్కి రాకుండా రికవరీ కాకుండా ఆ లక్షణాలు పరిశుష్టం అవటం కూడా జరుగుతుంది అది విపరీతమైన భయాందోళనలకి మరి పేషెంట్ యొక్క అటెండెన్సు అంటే భర్త తల్లిదండ్రులు అత్తమామలు వీళ్ళు గురవటం అనేది జరుగుతుంది అప్పటిదాకా వాళ్ళు ఈమెను నిర్లక్ష్యం చేసిన వాళ్ళు లేకపోతే ఆ మాట ఈ మాట అన్నవాళ్ళు అమ్మమ్మో ఏంట్రా ఇదే అని చెప్పేసి ఉరకల పరుగులు పెట్టి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళటం వాళ్ళు విపరీతమైన కేర్ చూపించడం విపరీతమైన భయాందోళనకు గురవటం దీన్ని సెకండరీ గెయిన్ అంటాం అటెన్షన్ సీకింగ్ సో పేషెంట్కి ఆ అటెన్షన్ అనేది వచ్చేసింది ఆ అటెన్షన్ సీకింగ్ బిహేవియరు సెకండరీ గెయిన్గా కనిపిస్తుంది ఈ రెండిటి వల్ల పేషెంట్లో ఈ లక్షణాలు ఇంకా బలోపేతం అవుతున్నాయి వాటిని బయటికి రావాల్సింది పోయి అవి స్ట్రెంగ్తన్ అవుతున్నాయి సో మరి ఇలాంటివి వచ్చినప్పుడు డెఫినెట్గా ఆ డాక్టర్స్ ఇది ఏమీ లేదు మానసికంగా వస్తుంది అన్నప్పుడు సైకాటిస్ట్ అప్రోచ్ అయితే వీళ్ళకి యాంజియటిక్ మెడికేషన్ మరి ఫ్యామిలీ సపోర్ట్ సైకోథెరపీస్ కౌన్సిలింగ్ సైషన్ థెరపీ కొంతమందికి మరి ఈ అబ్రియాక్షన్ నార్కోథెరపీ లాగా ట్రీట్మెంట్లు అవసరం అవుతూ ఉంటాయి ఈ ట్రీట్మెంట్స్ ద్వారా వీళ్ళని బయటికి తీసుకురావడం నిదానంగా ఆ సెకండరీ గైన్ పేషెంట్ అటెండ్ అటెండెన్స్ విపరీతమైన భయాందోళనలు చూపించకుండా వాళ్ళ ఆదుర్ధాన్ని తగ్గించి వాళ్ళని కూడా కౌన్సిల్ చేసి ఈ సెకండరీ గెయిన్ని కట్ చేసి ఆ తర్వాత ఆమెకున్న స్ట్రెస్ని ఫ్యామిలీతో డిస్కస్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన సజెషన్స్ ఇవ్వటం షేర్ చేయటం వీటన్నిటి ద్వారా నిదానంగా హిస్టరికల్ కన్వర్షన్ నుండి మనం బయటికి తీసుకొచ్చిన వాళ్ళు దీంట్లోనే రెండో పార్ట్ హిస్టరికల్ పొసెషన్ లేదా సొమటోఫామ్ పొసెషన్ ఈ పొసెషన్ ఏంటంటే చాలామంది ఈ పెళ్ళిళ్ళప్పుడు వాయిద్యాలప్పుడు లేకపోతే ఈ మందిరాల దగ్గర ఆ వాయిద్యపు చప్పుళ్ళు ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు శరీరం మీదకి ఏదో ఆవహించినట్టు పూనకంలాగా వచ్చేసి శరీరం మీదకి ఎవరో ఆత్మలు రావటం చనిపోయిన వాళ్ళు రావటం లేకపోతే ఒక దేవత దేవుడు రావటం వాళ్ళలా పలకటం అరే నేను రా ఫలానా మీ తాతయ్యని అని చెప్పి మాట్లాడటం లేకపోతే నేను నేను ఫలానా దేవతని పలానా దేవుణ్ణి నువ్వు నాకు పూజలు చేయాలి గుడి కట్టాలి ఈ రకంగా మాట్లాడటం అనేది కూడా పోషిషంలో జరుగుతుంటుంది ఆ తర్వాత మళ్ళీ వీళ్ళకి అది అది జరిగింది కూడా గుర్తుంటుంది సో ఆ పొజిషన్లో కూడా వాళ్ళు స్ట్రెస్ ఒక రకంగా డిస్ప్లేస్మెంట్ మెకానిజం ద్వారా ఆ స్ట్రెస్ మొత్తం సో ఆ అన్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోవటం వీళ్ళు ఆ డిస్ప్లేస్ అయ్యి పొజిషన్ ఆ ఆవహింపు అనేది జరిగి ఒక రకమైన అటెన్షన్ అంతా గెయిన్ అవటం కూడా జరుగుతూ ఉంటుంది సో ఇందులో కూడా మరి వీళ్ళకి టోటల్గా వాళ్ళని ఫ్యామిలీ మొత్తాన్ని కౌన్సిల్ చేసి ఆ స్ట్రెస్ని అవాల్యుయేట్ చేసి రూట్ కాజ్ ఆఫ్ స్ట్రెస్ కూడా ట్రీట్మెంట్ ఇచ్చిన నాడు డెఫినెట్గా ఈ లక్షణాలు మళ్ళీ దరి చేరకుండా వైద్యం చేసిన వాళ్ళవుతాం బాగు చేసిన వాళ్ళం అలాగే ఇందాక చెప్పాను సొమటైజేషన్ డిజార్డర్ ఆ సొమటైజేషన్ డిజార్డర్లో ఒక్కొక్క పేషెంట్కి మల్టిపుల్ పెయిన్స్ వీక్ పెయిన్స్ ఉంటాయి శరీరంలో ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ నొప్పులే ఉంటాయి ఎంతమంది డాక్టర్ల దగ్గరికి తిరుగుతారో ఎన్ని చోట్లకి తిరుగుతారో కానీ ఈ నొప్పులు తగ్గు కానీ ఈ నిపులన్నిటి కలిపి ఒక జబ్బుని ఒక వ్యాధిని ఏ డాక్టర్ నిర్ధారించలేడు కానీ వీళ్ళు ఆ నొప్పితో బాధపడుతూనే ఉంటారు సతమతం అవుతూనే ఉంటారు వీళ్ళకి ఆ సొమటైజేషన్ డిజార్డర్ కూడా మరి లోపల ఉన్న స్ట్రెస్ ఆందోళన యాంగ్జైటీ ఆ రూట్ కాజ్కి వెళ్ళి ట్రీట్ చేసి వీళ్ళని మంచి ఆ సైకాట్రిస్ట్ యొక్క వైద్య చికిత్సలో వైద్య పర్యవేక్షణలో వీళ్ళని బయటికి తీసుకురావటం అనేది జరుగుతూ ఉంది ఇలా సొమటోఫాన్ డిజార్డర్స్ కూడా ఇంకా అనేకం ఉన్నాయి ముఖ్యమైన వాటిని మనం తరచు తరచి ఇప్పుడు డిస్కస్ చేశాము దీంట్లో ఇంకా కొన్ని వేరే ఎపిసోడ్లో కూడా మనం చెప్పుకుందాం థ్యాంక్ యూ